नागर कर्नूल जिला कोल्लापूर नियोजकवर्ग परिधि टीआरएस पार्टी की संबंधी रे ग्रूपल राजकीय वाल कोल्लापूर नियोजकवर्ग वेड़ेक्की माजी मंत्री जूपल्ली कृष्णाराव सिट्टिंग एमएलए बीरम हर्षवर्धन रेड्डी मध्य पच्चगड्डी वेस्ते बग्गुमनेला राजकीयालु माराई ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ మీరు అవినీతి చేశారంటూ ఇద్దరు నేతల మధ్య దాదాపు 10-15 రోజుల నుండి సవాల్ విసురుతున్నారు. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఏమో ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డిని అంబేద్కర్ చౌరస్తాకు రండి, నేను చేసిన తప్పులు నిరూపించండి అని కృష్ణారావు అన్నారు. ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి అంబేద్కర్ చౌరస్తా కాదు, డైరెక్ట్ జూపల్లి కృష్ణారావు ఇంటికి వస్తానని సవాల్ విసిరారు. ఈ ఇద్దరు నేతలు బహిరంగ చర్చకు పోలీసులు పర్మిషన్ ఇవ్వకపోవడంతో ఇద్దరు నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డిని అరెస్ట్ చేసి భారీ జనాల మధ్యన పోలీస్ స్టేషన్కు తరలించారు. అటెండ్ వస్తుంది వాడికి రాని ఇప్పుడు కాదు అనలే కదా, సరే రా చాలా గొప్ప మనం మైక్ ఇస్తే మాట్లాడు అది చూసా అన్నా కదా. ఇంకొకసారి ఎవరు ఈ తప్పులు ఆరోపణలు ఎవరు చేసినా వాళ్ళు ప్రజలు కూడా బుద్ధి చెప్తారు. ఆరోపణ చేస్తే నిలబడి వేరే ఉండాలి, అప్పుడే ఆరోపణ చేయాలి, సమయం రోజులు ఉండాలి. ఇది అప్పు చేయడం తప్పు కదా చూస్తే, ఇట్లా మీరు చూస్తే నా చరిత్ర చూస్తే కదా, నాకు సంబంధించి మీరు రెండు బ్యాంక్ లోన్ తీసుకున్నారు చూసి కదా, 20-28 ఏళ్ళ కింద 96 తీసుకున్నాను, 20 లక్షలు వడ్డీ ఎక్కువ అంటే వడ్డీ వాపస్ ఇచ్చిందా? ఇదేదో నేను తయారు చేసింది కాదు, వెరిఫై చేసుకుని మీకు ఎట్లా కాపీలు ఇస్తున్నా, ఇన్సూరెన్స్ ఇస్తున్నా, ఎల్ఐసి ఇస్తున్నా, ఆలస్యం కావడం నేను కారణం కాదని చెప్పిన అందుకని. ఆ రోజు చేయకపోతే నేను అమెరికా పోయి చూసిన ముఖ్యమంత్రి గారు యూఎస్లో మంచి బిల్డింగ్ అను, హైదరాబాద్ ఇటువంటి బిల్డింగ్ ఉండదు, అటు అంత పేరు రావాలని ఒక నెల రోజులు చికాగో డెట్రాయిడ్ ప్రజల్లో పరపతి నాకు తగ్గింది, ప్రజలు బుద్ధి చెప్తారు, చెప్పింది కదా ఆల్రెడీ 3 నెలలకు 6 నెలలకు ఏడాది జరిగిన 3 ఎలక్షన్లో చెప్పింది కదా, దానికి కదా సెలక్షన్ ఏం చెప్పినా నాకు బెల్ చూస్తున్నాను. ఇంకా ఎప్పుడే కానీ బునాది కరెక్ట్ ఉండాలి, ఫౌండేషన్ కరెక్ట్ ఉండాలా? ఏంది ఆ ఫౌండేషన్? నీతి, నిజాయితీ, పట్టుదల, న్యాయం, ధర్మం ఉండాలి. ఇంకా చాలా విషయాలు ఇప్పుడు మాట్లాడవచ్చు. ఆయన చేసిన ఆరోపణలకు, నేను చేసిన ఆరోపణలకు మీ అందరికీ చెప్పారు, ఇవన్నీ సెట్లు మీకు ఇస్తాను. ఆయన చేసిన నిర్భరణ మీద రికార్డు ఇస్తుంది నాకు ఇస్తున్నా, నేను చేసిన నిర్భరణ ఆయన కూడా ఇస్తుంది, మీరే పరిశీలన చేసుకోండి. ఇంకొకసారి ఇదే కాకుండా నేను మరోసారి చెప్తున్నాను, నేను చెప్తా ఉన్నా ఇప్పటిదాకా ఎవరెన్ని మాట్లాడిన ఓడ్చుకున్న సైన్స్. ఇప్పుడు ఈ విషయంలో బరాబర్ 100% గ్రేట్ లెర్న్డ్ అడ్వకేట్, అంటే గొప్ప చదువుకున్న వకీల్, చదివేస్తే ఉన్న మంది మీద కూడా ఉంటామంట. 100% ఆయన పైన పరువు నష్టం దావా వేస్తా, డ్యామేజ్ సూట్ 20 కోట్ల 30 కోట్ల 50 కోట్ల ఫీజు లెక్క ఉంటుంది, ఆ ఫీజు నేను భరించాలి, కోర్టు కట్టేది ఉంటుంది. దాన్ని చూసి 100% ఈ 2 కేసులు కూడా ఆయన పైన కేసు వేస్తా. ఇంకెప్పుడైనా ఎవరైనా ఇప్పుడు తప్పుడు ఆరోపణలు చేస్తే 100% వాళ్ళ పైన క్రిమినల్ కోర్టులకి కేసు వేస్తా, వాళ్ళ పైన డ్యామేజ్ సూట్లు ఫైల్ చేస్తా. మాట్లాడాలి ధైర్యం ఉంటే, ఆరోపణ చేస్తే ఎవడే ఆరోపణ చేసినా ప్రజల్లో
ప్రజల్లో పరపతి నాకు దక్కింది. ప్రజలు బుద్ధి చెప్తారు, చెప్పింది కదా ఆల్రెడీ. 3 నెలలకు 6 నెలలకు ఏడాది జరిగిన 3 ఎలక్షన్లు చెప్పింది కదా, దానికి ఏదైనా సెలక్షన్ ఏం చెప్పినా నాకు ఏం పేరు చూస్తున్నాను. ఇంక ఎప్పుడే కానీ బునాది కరెక్ట్ ఉండాలి, ఫౌండేషన్ కరెక్ట్ ఉండాలి. ఏంది ఆ ఫౌండేషన్? నీతి, నిజాయితీ, పట్టుదల, న్యాయం, ధర్మం ఉండాలి. ఇంకా చాలా విషయాలు ఇప్పుడు మాట్లాడవచ్చు. ఆయన చేసిన ఆరోపణలకు, నేను చేసిన ఆరోపణలకు ఇవన్నీ చెప్పి ఇవన్నీ సెట్లు మీకు ఇస్తాను. ఆయన చేసిన నిర్భయం మీకు రికార్డు ఇస్తుంది, నాకు ఇస్తున్నా. నేను చేసిన నిర్భయం ఆయన కూడా ఇస్తుంది. మీరే పరిశీలన చేసుకోండి. ఇంకొకసారి ఇదే కాకుండా నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నా, నేను చెప్తా ఉన్నా. ఇప్పటిదాకా ఎవరెన్ని మాట్లాడినా ఓడ్చుకున్న సైన్స్, ఇప్పుడు ఈ విషయంలో బరాబర్ 100% గ్రేట్ లెర్న్డ్ అడ్వకేట్, గ్రేట్ లెర్న్డ్ అడ్వకేట్ అంటే గొప్ప చదువుకున్న వకీల్. చదివేస్తే ఉన్న మంది మీద కూడా ఉంటాను. 100% ఆయన పైన బరువు నష్టం దావా వేస్తా. డ్యామేజ్ సూట్ 20 కోట్ల, 30 కోట్ల, 50 కోట్ల ఫీజు లెక్క ఉంటుంది. ఆ ఫీజు నేను భరించాలి, కోర్టు కట్టేది ఉంటుంది. దాన్ని చూసి 100% ఈ 2 కేసులు కూడా ఆయన పైన కేసు వేస్తా. ఇంకెప్పుడైనా ఎవరైనా ఇప్పుడు తప్పుడు ఆరోపణలు చేస్తే 100% వాళ్ళ పైన క్రిమినల్ కోర్టులకి కేసు వేస్తా, వాళ్ళ పైన డ్యామేజ్ సూట్లు ఫైల్ చేస్తా. మాట్లాడాలి ధైర్యం ఉంటే. ఆరోపణ చేస్తే ఎవడే ఆరోపణ చేసినా